క్షమలాన్ని అందుకో. ఏం చక్క, నీకు పావల ఇస్తే రూపాయి అంత చేతను. 5000 నుంచి ఒక చిన్న పొడి చేసుకుందాం. ధనియాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, బాగా మాట్లాడుతున్నాను. ఇంతకుముందు బాగుంది కానీ ఇప్పుడు ఇంకొక రకంగా ఉంది. రాతగా ఉందా, వేగటుగా ఉందా, కొంచెం మన రాగ్గా ఉందా? కొత్త వాళ్ళ దగ్గర మాట్లాడితే ఓకే, మనం మనం మాట్లాడుకుంటే వస్తుంది. అంటే మధ్య మధ్యలో మనకు కూడా కొంచెం ప్రాక్టీస్ కావాలి కాబట్టి ఓ పాకనే చెయ్యి. కొంచెం నూనె అందులో, మనం చేస్తోంది ఉసిరికాయ గోంగూర కారం కాబట్టి కొంచెం ఉసిరికాయలు వేగనివ్వాలి. కొంచెం ఉప్పు తగిలించి ఆమ్లాన్ని బాగా వేగించి ఆ గిన్నెలోకి తీసుకో ఆ ఉసిరికాయల్ని, పొయ్యి కట్టేసే. ఇందులో వేసే. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే ఉల్లిపాయలు, ఓకే, ఎండుమిరపకాయలు, చింతపండు, ఓకే, ఉసిరికాయలు, ఓకే, ఈ నాలుగు కలిపి ఒక చతుర్విధ ముద్ద తయారు చేసుకుంటా. ఇది పొడి, ఇది చక్కగా ఒక పొడి చేసుకుంటా. ఈ లోపల నేను శుభ్రం చేసి పెడతాను. చేసి పెట్టి ఫస్ట్. Yes, you go and come. టైల్ కొంచెం ఎక్కువైంది, తగ్గించు. మరి ఎక్కువ అయితే ప్రమాదం. టేక్ ఇట్ బాబాయ్. నోన్ ఫై. ఓకే, అప్పుడే బాణి పెట్టేసావా? Yes, పొయ్యి కూడా వెలిగించా. కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది దీనికి. బాండి బాగానే వేడెక్కింది. ఆవాలు కడాయిలో ఇప్పుడు చక్కగా కరివేపాకు వేసి, పసుపు వేసి, కొంచెం వేయించి, గంగూరు వేసి, మెల్మెల్లగా వేసేయి. కొంచెం ఉప్పు, మరి కొంచెం వేయి. మొత్తం పులుపు కాబట్టి కొంచెం పడుతుంది, ఇబ్బంది ఏం లేదు. కాస్త వేగాలి, అది వేగిన తర్వాత ఉసిరికాయ వేద్దాం. ఉసిరికాయ వేసిన తర్వాత పెద్దగా వేయించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఉసిరికాయని ఎక్కువసేపు వేయిస్తే అందులో ఉండే సి విటమిన్ మొత్తం ఆవిరైపోతుంది, కాబట్టి ఎక్కువసేపు ఉడికించుకోకూడదు. జీలకర్ర, ధనియాలు, మెంతులు ఇప్పుడు వేసేయి. బాగా కలుపు. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. అన్నంలో ఈ ఉసిరికాయ కారం కలుపుకుని పక్కని పొడి పొడిగా ఈ పాటోలి నంచుకుంటూ మధ్య మధ్యలో ఒక పచ్చి ఉల్లిపాయ కలుపుకుని పచ్చి ఉల్లిపాయ నంచుకుంటూ తింటా ఉంటే అద్భుత.
ముందుగా ప్యాన్ లో ధనియాలు జీలకర్ర మెంతులు వేసి పొడి చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్ లో నూనె ఉసిరికాయ ముక్కలు వేసి బాగా వేయించి దాంట్లో చింతపండు ఉల్లిపాయలు ఎండుమిర్చి కలిపి పేస్ట్ చేసుకోవాలి తర్వాత కడాయిలో నూనె వేసి వేడెక్కాక అందులో ఆవాలు కరివేపాకు పసుపు గోంగూర ఉప్పు వేసి వేయించి అందులో ముద్దగా చేసుకొని తర్వాత అందులో ముందుగా తయారు చేసుకున్న ఉసిరికాయ పేస్ట్ ముందుగా చేసుకున్న ధనియాల పొడి చల్లుకుంటే ఉసిరికాయ గోంగూర కారం రెడీ।